వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో నరాల బలత ప్రాబ్లం. నరాల బలత అంటే చాలా మందికి అంటే అరికాల పంటలు, చేతులు తిమ్మిర్లు అంటే మెడబట్టేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ సింప్టమ్స్ ఓన్లీ ఈ సింప్టమ్స్ ఉంటే నరాల బలత అంటారా లేదా విషయాలను తెలియజేయండి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ వెంకట్ జాజుల గారు, సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నరాల బలత ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేసి విటమిన్ B12 మనకు తక్కువ ఉందా, విటమిన్ డి తక్కువ ఉందా అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా ఈ రెండు అంటే విటమిన్ B12 కానీ విటమిన్ డి కానీ ఈ విటమిన్స్ మనలో తక్కువ ఉంటే నరాల బలత ప్రాబ్లం వస్తుందా? తప్పనిసరిగా వస్తుందండి. ఎందుకంటే నరాల బలహీనత అనేది శరీరంలో వచ్చేటువంటి అతి పెద్ద సమస్య అండి. ఓకే సార్. ఈ సమస్య వలన బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సమస్య వలనే మనకి పెరాలిసిస్ కూడా వస్తుంది. ఓకే సార్. ఈ నరాల బలహీనత రావడానికి కారణం బి కాంప్లెక్స్ విటమిన్స్ తగ్గటం వలన. ఓకే. B12 ఉంది, B12 తగ్గిందనుకోండి కాళ్ళల్లో విపరీతమైనటువంటి మంటలు, విపరీతమైనటువంటి పోట్లు, పనుకుంటే నిద్ర పట్టదు, ఇటు డొల్లాడుతుంటారు. కారణం B12 లోపం వలన. B12 ఒక్కటే కాదండి, ఇంకొక ప్రాబ్లం వలన కూడా మనకి నరాల బలహీనత వస్తుంది. అది ఒక డయాబెటిస్. ఓకే సార్. డయాబెటీస్ వలన కూడా నరాల బలహీనత వచ్చి B12 అనేది తగ్గిపోయి అది మనం కొన్నిసార్లు B12 వేసుకుంటూ ఉంటాం కానీ మంటలు తగ్గం. ఓకే. కారణం ఏంటంటే వెనక డయాబెటీస్ ఉంటుంది. ఓకే సార్. ఈ విధంగా నరాలన్నీ కూడా మనకి వీక్ అయిపోతూ ఉంటాయి. ఓకే. దీనివల్ల పెరాలసిస్ అనేది చాలా 90% రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే సార్. పెరాలసిస్ రావడానికి కారణం రెండు రకాలు ఉంటాయి. ఓకే. ఒకటి డయాబెటీస్, రెండు హైబీ. ఓకే సార్. డయాబెటీస్ వలన ఏంటి, నరాల బలహీనత అనేది వస్తుంది. ఈ మా డయాబెటీస్ వలన గ్లూకోజ్ ఎక్కువైపోయి ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఇన్సులిన్ సరిగా రిలీజ్ చేయక ఓకే ఈ రక్తంలో రక్తం చిక్కబడిపోయి నరాల మీద ఉన్నటువంటి మైలిన్ షీట్ అనేది ఒకటి ఉంటుందండి, కొవ్వుతో కూడుకున్నటువంటి పొర అది. ఓకే సార్. ఆ పొరకి రక్త సరఫరా అందక ఇందువలన చిక్కబడ్డటువంటి రక్తం అందక నరాలు డ్యామేజ్ అయిపోతాయి. ఓకే. నరాలు డ్యామేజ్ అయిపోవడం B12 లోపం వలన నరాలు డ్యామేజ్ అయిపోతాయి. డయాబెటీస్ వలన కూడా నరాలు డ్యామేజ్ అయిపోతాయి. చిక్కబడ్డటువంటి రక్తం డయాబెటీస్ వలన మనకి తల్లో, కళ్ళల్లో, కాళ్ళల్లో సన్నటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఓకే సార్. ఈ బ్లడ్ వెజల్స్ లోకి చిక్కబడ్డ రక్తం వెళ్ళలేక వెళ్ళినా బయటికి రాలేక గడ్డగట్టిపోద్ది. ఓకే సార్. ఈ లోపల మెదడులో ఎప్పుడైతే గడ్డగట్టిందో, ఇటువైపు గడ్డగట్టింది అనుకోండి, ఎడం చెయ్యి ఎడం కాలు సిగ్నల్స్ అనేవి కట్ అయిపోతాయి. ఓకే. ఆ నరాల వ్యవస్థకి ఈ సిగ్నల్స్ పాస్ కావు. ఓకే. అంటే మనం ఈ చెయ్యి మీద ఏదన్నా గుచ్చుకున్నా, చేయి కొట్టినా ఎటువంటి స్పర్శ ఉండదు. ఓకే సార్. కాళ్ళకి ఈ ఎడం కాలుకి ఎడం చెయ్యికి మనకు బ్లడ్ సప్లై ఉంటేనే కదా సార్ యాక్చువల్లీ మనకు ఏదో స్పర్శ కదా తెలుస్తుంది. బ్లడ్ సప్లై ఉన్నా కూడా నరాల వ్యవస్థ డ్యామేజ్ అయిపోద్ది. ఓకే సార్. పూర్తిగా కనెక్షన్ కట్ అయిపోతుంది అంటారు. కట్ అయిపోద్ది మొత్తం. అంటే కొంతవరకు ఒక 5% ఉంటుందండి. ఓకే. ఆ 5% వలన పాపం పారాలిసిస్ వచ్చిన వాళ్ళు ఏమి చేయలేరు. ఒక మనిషి కావాలి వాళ్ళకి పారాలిసిస్ రావడానికి, వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఏదైనా తినిపించా ఏదో కూడా అంటే మన పనులు మనం చేసుకోలేము. హై బీపీ వలన కూడా పారాలిసిస్ వస్తుందండి. ఓకే సార్. హై బీపీ వలన ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి ఈ సన్నటి మెదడులో సన్నటి బ్లడ్ వెజల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఈ ఫ్లోకి సన్నటి బ్లడ్ వెజల్ ఏమవుతుంది, పగిలిపోయి బ్లడ్ బయటకు వచ్చి గడ్డగట్టింది. ఓకే సార్. డయాబెటీస్ వల్ల బ్లడ్ లోపల గడ్డగట్టింది, ఇది బ్లడ్ వెజల్ లోపల గడ్డగట్టింది. ఓకే. ఈ హై బీపీ వల్ల బ్లడ్ వెజల్ పగిలిపోయి ఆ ఫోర్స్కి బయటకు వచ్చి బ్లడ్ లోపల గడ్డగట్టింది, దానివల్ల కూడా సిగ్నల్స్ అనేవి. ఓకే. రైట్ సైడ్ కానీ ఇట్ సైడ్ గడ్డగట్టింది అనుకోండి, రైట్ సైడ్ పెరాలసిస్ వస్తుంది. ఓకే. స్పీచ్ గ్లాండ్ ఉంటుంది, అది కూడా డ్యామేజ్ అయిపోతే మాట కూడా పడిపోద్ది. ఓకే. అయితే మన ఆకుపంచర్ వైద్య విధానం ద్వారా అండి ఈ సమస్యకి 100% పర్మనెంట్ సొల్యూషన్ ఉందండి. పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి, నరాల వ్యవస్థ డ్యామేజ్ అయిన వాళ్ళకి, పార్కిన్సన్స్ అనే ఒకటి ఉంటుంది వాళ్ళకి, పక్షపాతం రాదు కానీ వణుకులు వస్తుంది. ఓకే. తల ఇట్లా అంటుంటారు వాళ్ళకి తెలియకుండా ఆటోమేటిక్గా వణుకుతూ ఉంటారు ఈ చెయ్యి ఇట్లా అంటూ ఉంటారు. ఎందుకంటే ఆ నరాల వ్యవస్థ ఒక రూట్
రూట్స్ లాగా ఉంటాయండి, ప్రతి ఆర్గానిక్ కనెక్ట్ అయి ఉంటాయి ఈ చేతులకి కాళ్ళకి. ఎప్పుడైతే అవి డ్యామేజ్ అయిపోయి వీక్ అయిపోయినాయో అవి వణుకుడు రావడం, రెండవది పెరాలిసిస్ రావడం. ఇక శరీరంలో కొంతమందికి అయితే సగం పార్ట్ వరకు కిందంతా కూడా పనిచేయదు. ఓకే. కళ్ళల్లో మసక పారిపోతూ ఉంటాయి, హెడేక్ వస్తూ ఉంటుంది, చికాకుగా ఉంటుంది, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. ఓకే. అయితే ఈ నరాల వ్యవస్థకి మనం ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో పర్మనెంట్ సొల్యూషన్ ఉందండి. ఓకే సార్. మన న్యాచురోపతి వైద్య విధానం ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ యూజ్ చేసి 100% ఈ సమస్యని మనం తగ్గించేస్తామండి. ఓకే. ముందుగా ఈ సమస్య రాకుండా ఉండాలంటే మెయిన్ ఆహారం అండి. ఓకే సార్. మనకి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఆహారాన్ని తీసుకుంటే ఇటువంటి సమస్యలు రావు ఫస్ట్. ఓకే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారండి. ఎస్ కరెక్ట్. సో ఈ వ్యవస్థ, ఈ నరాల వ్యవస్థ డ్యామేజ్ కాకముందే మనం ఏం చేయాలి? B12 ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి. ఓకే సార్. D3 వచ్చేటువంటి ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి. ఈ రెండే కాదు, మనకు అన్ని విటమిన్స్ వచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? మనకి ప్రకృతి ద్వారా, పంచభూతాల ద్వారా. ఓకే సార్. మనకు బయట పండినటువంటి ఆహారం ద్వారానే వస్తాయి. ఆ ఆహారాన్ని తీసుకోవాలి, ఇవన్నీ కూడా సమస్య రానే రావు. ఓకే. ఇదివరకు రోజుల్లో మా మనుషులు 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు ఇట్లా బతికారు ఎటువంటి సమస్య లేకుండా. ఎందుకంటే ప్రకృతి పరంగా దొరికేటువంటి ఆహారాన్ని తీసుకుంటారు. ఇప్పుడు D3 ఉంది. D3 ఎలా వస్తుందండి మన శరీరంలోనికి? 2 రకాలుగా వస్తుంది. 1, సూర్యరశ్మి ద్వారా వస్తుంది. ఎస్ సార్. ఉదయం పూట లేలేత కిరణాలలో 1.5 గంట వరకు మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం కానీ లేకపోతే ఆ ఎండకి ఎక్స్పోజ్ అయితే, మన శరీరాన్ని ఎక్స్పోజ్ చేస్తే న్యాచురల్గా ఆ కిరణాల ద్వారా D3 శరీరంలోకి వెళ్తుంది. నిజంగా సార్, మీరు అయితే చాలా ఎక్సలెంట్గా చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్లో చాలా మంది చేయట్లేదు సార్ ఆ పని. మార్నింగ్ జస్ట్ వాళ్ళు సన్లైట్లో ఎక్స్పోజ్ అవుతే వస్తుందని తెలుసు, అది ఫ్రీగా వచ్చేది కూడా, కానీ చేయరు మన వాళ్ళు. చేయట్లేదు. బిజీ లైఫ్ వలన కావచ్చు, ఒళ్ళు బతకం వలన కావచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందండి, బద్ధకం మనుషుల్లో ఎక్కువైపోయింది. ఉదయం పూట లేచి ఎక్సర్సైజ్ చేయట్లేదు, శరీరానికి శ్రమ కలిగించట్లేదని అనౌన్స్ చేస్తుందండి. ఓకే సార్. సో మనం ఏం చేయాలంటే, మన శరీరం కాబట్టి మన శరీరంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వ్యాయామం అనేది తప్పనిసరిగా చేయాలండి. అది కూడా ఉదయం పూట సూర్యుడు మన శరీరం మీద పడే విధంగా చేస్తే శరీరం ఆరోగ్యకరంగా ఉంటుందండి. మనకి ఆహారాల్లో ఈ B12 వచ్చేటువంటి న్యాచురల్ పుట్టగొడుగులు కానీ తృణ ధాన్యాలు ఉంటాయి. ఓకే సార్. ఈ తృణ ధాన్యాలు శనగలు ఇటువంటివి ఉంటాయండి, శనగలు కానీ పెసలు కానీ, ఇవి మొలకలు తీసుకొచ్చి ఏం లేదు, ఉదయం పూట కొన్ని శనగలు, మెంతులు, ఈ పెసలు, ఇవన్నీ బొబ్బర్లు, ఇవన్నీ కూడా కొన్ని నానబెట్టారనుకోండి, ఉదయం పూట సాయంత్రానికి నానుతాయి. దాన్ని కొంచెం బట్టలో చుట్టు పెడితే మొలకలు వస్తాయి. మార్నింగ్ లేచి దానిలో కొంచెం నిమ్మకాయ అయ్యి కలుపుకొని, కొంచెం ఉల్లిపాయ వేసుకొని కలుపుకొని తింటే ఆ మొలకల్లో సహజంగా B12 ఉంటుందండి. ఓకే సార్. ఈ విధంగా మనకి ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు సార్. మీరు నిజంగా చాలా అంటే మన ఆడియన్స్ కోసం చాలా చక్కగా వివరిస్తున్నాను సార్. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా మీరు చెప్పినట్టు విటమిన్ B12 ఆ మొలకల్లో ఏదైతే స్ప్రౌట్స్ ఉన్నాయో వాటిలో దొరుకుతాయి, కంపల్సరీ మీరు చెప్పినట్టు చేస్తారు. అండ్ డి విటమిన్ తగ్గిన వాళ్ళకి సన్లైట్ నుంచి చాలా చక్కగా అందుతుంది అని కూడా చెప్పారు. కంపల్సరీ చేస్తారు సార్ ఈ రోజు నుంచి, ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం. అట్ ద సేమ్ టైమ్ పెరాలసిస్కి చాలా చక్కటి వైద్య విధానం ఉంది, 100% క్యూర్ అవుతుంది అని చెప్పేసి వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు దీన్ని గమనించి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.